ముంపు ముప్పు నేపథ్యంలో పోలవరం కఫర్ డ్యాం పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశించింది. ఇప్పటి వరకు వేసిన కట్టను మాత్రం పటిష్టపరచాలని సూచించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్ష తర్వాత పీపీఏ చైర్మన్ ఆర్కే జైన్ ఈ ఆదేశాలిచ్చారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంతో పాటు సహాయ పునరావాస చర్యలపై పీపీఏ చైర్మన్ ఆర్కే జైన్ ఆరా తీశారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించిన నేపథ్యంలో కాఫర్ డ్యాం పూర్తయితే ఆయా ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని జైన్ పేర్కొన్నారు. అందువల్ల పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. మొత్తం 2480 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉంది. పోలవరం వైపు 400 మీటర్ల మేర ఇంకా పనులు చేపట్టలేదు. దీంతో మొత్తం గోదావరి ప్రవాహం ఈ 400 మీటర్ల పొడవున దిగువకు ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి వైపు మరో 250 మీటర్లలో కాఫర్ పనులు ప్రారంభించగా 20 మీటర్ల లెవెల్ వరకు నిర్మాణం జరిగింది. మధ్యలో మరో 1800 మీటర్ల పొడవున 35 మీటర్ల లెవెల్ వరకు నిర్మాణం పూర్తయిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. వరద 26 మీటర్ల ఎత్తుకు చేరితే ఆయా గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇప్పటికే నిర్వాసితులు ఫిర్యాదు చేశారని, దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పీపీఏ సభ్యులు అడిగారు. దీనిపై స్పందించిన జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మోహన్ కుమార్ ఆయా గ్రామాలకు ముందస్తుగా 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. ఈ భేటీలో చీఫ్ ఇంజనీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఏఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సీఈ వి శ్రీధర్, ఈఈలు సుధాకర్ శ్రీనివాస్, నవయుగ ప్రాజెక్టు మేనేజర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. బుధ గురువారాల్లో ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పర్యటన చేయాలని పీపీఏ నిర్ణయించింది. అక్కడ గుర్తించిన అంశాలతో మళ్లీ 31న విజయవాడలో సమీక్ష జరుపుతారు. ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతాయని పీపీఏ చైర్మన్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక 2కు ఆమోదం లభిస్తుందని సమీక్ష సమావేశానంతరం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా 2000 కోట్లే చెల్లించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 4800 కోట్లు కాదన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని స్పష్టం చేశారు.